దూసుకు వస్తున్న గురుచండాల యోగంతో వెయ్యి కోట్ల శక్తులతో ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ముప్పై వరకు మిథున రాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది అంటుంది మిథున రాశి వారికి ఈ గురుచండాల యోగం సమయంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరికొద్ది గంటల్లో దూసుకు వస్తున్న గురుచండాల యోగంతో మిథున రాశి వారికి నలువైపుల నుంచి ధనయోగం వాహన గృహయోగం కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఆ ఒక్క విషయం ఏంటి గురుగ్రహ ప్రభావం వలన మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో గురువు శని గురువు రాహువు లేదా గురువు కేతువు కలిసినప్పుడు గురుచండాల యోగం ఏర్పడుతుంది శాస్త్రంలో గురువును ఒక పవిత్ర గ్రహం కింద భావించడం జరుగుతుంది గురువు ఒక శుభ గ్రహం కూడా ఈ గురుగ్రహానికి పాప గ్రహం అంటే శని రాహు లేదా కేతువు తోడైనప్పుడు అది గురుచండాల యోగం అవుతుంది దీనివల్ల గురుగ్రహ లక్షణాలు దెబ్బతింటాయి వ్యక్తిగత జాతక చక్రంలో గురు చండాల యుగం ఉన్న జాతకుడు సాధారణంగా సాంప్రదాయ విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తాడని శాస్త్రం చెబుతోంది కుల లేదా మత నిబంధనలను కట్టుబాట్లను వ్యతిరేకిస్తాడని కూడా చెబుతోంది అయితే దూసుకు వస్తున్న గురుచండాల యుగంతో మిథున రాశి వారికి జరిగే పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గురుచండాల యుగంతో మిథున రాశి జాతకులకు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు మిథున రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే దీని గురించి మీరు బాధపడవలసిన పనిలేదు ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది అందుకోసం మీరు ఎలాంటి పరిహారం పాటించాలో వీడియో చివరిలో వివరించాం పరిహారం కోసం మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మిథున రాశి వారికి గురుచండాల యుగంలో ఏ విషయంలో ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో తెలుసుకుందాం కుటుంబ జీవితంలో మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండవచ్చు ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యుడు చేరవచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొందుతారు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది సంతాన పురోగతి బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ మార్కులు స్కాలర్షిప్స్ వస్తాయి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ లాభిస్తాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది జీవిత భాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది లేదంటే చిలికి చిలికి గాలివానులాగా మారే అవకాశం ఉంది కెరియర్ పరంగా మిదును రాశి వారికి కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలను పొందుతారు ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు ఈ కాలంలో మీ కెరీర్ లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి ధనాన్ని పొదుపు చేస్తారు విద్యారంగం విద్యారంగంలో కృషి చేసే వారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది వాస్తవిక దృష్టితో ఆలోచించి కుల మత వర్గాలకు అతీతంగా శక్తి సామర్థ్యాలకు పెద్దపేట వేస్తారు ఆర్థిక వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు ఇతరులు సలహాలు చెప్పడానికి వీల్లేని వాతావరణం కలిగించవద్దు పట్టు విడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ పాశుపత హోమం చేయాలి శక్తి కంకణం లేదా శక్తి రూపు ధరించాలి ఉపయోగం లేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది వాడని వదిలించుకోవడం కష్టంగా మారుతుంది మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో మీరు జలుబు ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి అత్యవసర పరిస్థితులు మాత్రమే ప్రయాణాలు చేయండి ప్రత్యేక ఇబ్బందులు ఉండవు కానీ జాగ్రత్తగా ఉండవలసిన కాలమే రోజువారీ కార్యక్రమాలు సైతం ఆ కాలంలో పూర్తవుతాయి వృత్తి విషయాలలో అందరితోనూ స్నేహంగా ఉండడం అలవర్చుకోవాలి వ్యాపారంలో బిజినెస్ మేనేజ్మెంట్ ఐటీ రంగాల్లోని వారు రాణిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉన్నత విద్యకు ఎంపికవుతారు స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు అనువంశికంగా మీకు రావాల్సిన ఆస్తులు పెద్దలు రాసిన డాక్యుమెంట్స్లో కొన్ని లోపాలు బయటపడతాయి ఈ లోపాల కారణంగా మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ నష్టపోయే అవకాశం ఉంది నాగసింధూరం ప్రతిరోజు నుదుటన ధరించడం వలన నరదిష్టి నరఘోష తొలగిపోతాయి జనాకర్షణ పెరుగుతుంది సాధారణ విద్యలోనూ వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు అంతా బాగుంటుంది స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది గత కొద్ది కాలంగా చేతిలో ఉన్న అవకాశాలు దూరం అవడం అలాగే మీకు నచ్చిన అవకాశాలు కూడా మీ ప్రత్యర్థులు తీసుకువెళ్లడం వలన మీరు నిరాశకు మానసిక సమస్యలకు లోనై ఉండవచ్చు వివాహ జీవితంలో మిథున రాశి వారిలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను పొందవచ్చు మీరు కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకోవచ్చు మీరు సంబంధంలో కమ్యూనికేషన్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు అయితే మీ వివాహ ప్రణాళికలో కొంత జాప్యం జరగవచ్చు ఈ సమయంలో ఓపికతో ఉండాలి రైతు సోదరులకు సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో సామాన్య లాభాలు ఉంటాయి డాక్టర్లు ఇంజనీర్లకు డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా సర్దుకొని పోగలరు కాంట్రాక్టర్లకు లాభాలు సాధారణం సిమెంటు టింబర్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది ధరలు నిలకడగా ఉండవు చిన్న పరిశ్రమల వారికి సామాన్య లాభాలు పెద్ద పరిశ్రమల వారికి అధిక లాభాలు ఉంటాయి కానీ అది డబ్బు విషయంలో కనిపించదు ఫార్మా ఇండస్ట్రీ బల్క్ డ్రగ్స్ వారికి అనుకూలంగా ఉన్న ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి పౌల్ట్రీ పాడి పరిశ్రమలకు సామాన్య లాభాలు షేర్లకు సంబంధించిన వ్యాపారాలు అర్థం కావు విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆడపిల్లలకు మంచి మార్కులు రాగలవు లంచం తీసుకునే ఉద్యోగులపై ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉంది సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది సీరియల్ తీసేవారికి సామాన్య లాభాలు అపాయాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి స్మగ్లింగ్ చేసేవారికి జైలు జీవితం తప్పదు విదేశీయానం అనుకూలం వివాహ యత్నాలు ఫలిస్తాయి నిల్వ ఉన్న డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చు అవుతుంది ఇల్లు ఇతర డెవలప్మెంట్ పనుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాల వలన కష్టాల్లో చిక్కుకుంటారు ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవద్దు ఓర్పు నేర్పుతో మాట్లాడితే విజయం మీదే లాజిక్స్ నేర్చుకోవాలి దీనివలన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది డబ్బులతో అన్ని సాధించలేమని గుర్తిస్తారు అగ్రిమెంట్స్ కాంట్రాక్టులు మార్కెటింగ్ వాణిజ్య ప్రదర్శనలు ప్రకటనలు ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది కొనుగోలు అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి స్పెక్యులేషన్ కు దూరంగా ఉండడం మంచిది శత్రువర్గం ఇబ్బంది పెట్టి అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు సాంకేతిక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మొండి బకాయిలు వసూలవుతాయి రోజువారీ పనులు చక్కగా పూర్తవుతాయి భోజన వస్తు అలంకరణ విషయాల్లో చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుంది శుభకార్యాలు పుణ్యకార్యాల్లో పాల్గొంటారు అన్ని సందర్భాల్లోనూ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఉంటుంది భార్యాపుత్రుల విషయంలోనూ కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలోనూ అనుకూల స్థితి ఉంటుంది బంధు సహకారం చాలా బాగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేస్తారు పాటించాల్సిన పరిహారాలు ఈ రాశి వారి విష్ణుమూర్తిని పూజించాలి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు పది ముఖాల రుద్రాక్షలను ధరించాలి బుధవారం రోజున పచ్చని తరించి విష్ణు పూజ చేయాలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి అలాగే గురువులను ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించిన వారిని సందర్శించాలి వారి ఆశీస్సులు తీసుకోవాలి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్రం పారాయణ చేయడం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది దీనివల్ల మీరు చేసే పనులు ఆటంకాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు నవగ్రహ స్తోత్రాలు చదవడం లేదా నవగ్రహ మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజలు చేయడం మంచిది ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం నాడు నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠించండి అనేక విషయాలలో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి